నాలుగేళ్ళు ఎలక్షన్ ఉంది కానీ మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటారని నేను అనుకుంటున్నా. సీఎం రేవంత్ రెడ్డి గారితో పీసీసీ మాజీ గారితో కూడా మాట్లాడతా. కిషన్ శెట్టి అన్నాడే సౌకారి ఇక్కడరా, ఈయనకు ఎమ్మెల్సీకి ట్రై చేస్తున్న దామోదర్ సాబ్ తోటి మాట్లాడతా. ఆయనతోటి మొన్న నిర్మల పొడి చేసింది కదా సీటు, నేను ఎమ్మెల్సీ కోసం ట్రై చేస్తాను. నీకు ఇక దామన్నతో మాట్లాడి, ముఖ్యమంత్రితో మాట్లాడి, మహేష్గౌడ్ పీసీసీ మేనేజర్తో మాట్లాడి ట్రై చేస్తాను. నీకు ఇక మీరు ముగ్గురు యాక్టివ్గా ఉండుండి, ప్రజల మధ్యలో ఉండుండి. ఏమరా సంతు, జాగ్రత్త చూసుకో. కిరణ్ వెంకటరాజు గారు ఉన్నావురా, ఒకరినొకరు పుల్లలు పెట్టుకోకుంటారు. రేపు నేను ఏమైంది ఒకసారి కిషన్ సెట్ మున్సిపల్ చైర్మన్ డిక్లేర్ చేసిన ఓడగొట్టేసింది నన్ను వినే అమ్మ. ఏం డేంజరా రాజకీయాలు మీ అమ్మ అట్లాంటే, అందుకే మున్సిపల్ చైర్మన్ డిక్లేర్ చేస్తలేని వాళ్ళు కథం చేసేస్తారు ఇప్పుడు చెప్తా ఉంటారు. యా కరెక్టే కదా సేటు, అంత జాగ్రత్త చూసుకో. ఎందుకంటే నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. నేను ఎక్కడున్నా సరే సంగారెడ్డి ప్రజల అభివృద్ధిని కోరి మరొకసారి మాటిస్తున్నా విజయదశమి పండుగ సందర్భంలో మీ అందరు కూడా వద్దు వద్దు జరా మళ్ళీ కూడా చెప్తాడు. కానీ ఒకటి ఏమైందంటే వద్దు వద్దు వద్దు. అయితే వీడు సంతు మన మొన్న ఎప్పుడు ఎలక్షన్ అది మొన్న ఎలక్షన్ జరుగు పోలింగ్ జరుగు రేపు పోలింగ్ అనుకుంటా. రేపు పోలింగ్ నేను సంతుకు ఫోన్ చేసిన. ఏమవుతుందిరా సంతు, నేను రాను కదా, నేను జనరల్గా పోలింగ్ రోజు ఉంటా, నేను రెండు రోజుల ముందే వెళ్ళిపోతా కదా. మీ అందరికి తెలుసు కదా, అందరికీ తెలుసారా అందరికీ. నేను సంతుకు వీనికి ఫోన్ చేసిన, సేడు చేసిన, మన వాళ్ళకు మన జార్జ్ ఉన్నాడా టౌన్ ప్రెసిడెంట్కి చేసిన, ఆ షఫీ కౌన్సిలర్కి చేసిన. ఏం ప్రవీణ్ అంతే కదా చేసిన. ఏమవుతుందిరా అంటే రేపు పోలింగ్ కదా, ఏముందన్నా వేవే 2000 వంచుతున్నారు. డిఎస్పీ సిఐలను పోయి అడిగినాము, కొందరు 1000-2000 తీసుకుంటున్నారన్న ఓటేస్తున్నారు. అంటే వీళ్ళు పోయి పోలీసులను కలిసిరంట, నాకు తెలియదు విషయం. ఏమరా అంతేనారా, వీడు చూడుగాడు కూడా అంటున్నాడు కలిసిరంట. డిఎస్పీ అప్పుడున్న డిఎస్పీ ఇద్దరు సిఐలు అన్నారట, మీద కూడా పైసలు ఉంటే పంచుకోపోండి అన్నారంట. వాళ్ళకి తెలుసు మన దగ్గర పైసలు లేవని, మన పైసలు అని పండుగలకి అయిపోతున్నాయి అన్ని. ఎలక్షన్లు అప్పుడు ఉండేవి పైసలు, నాతో నిజంగా ఉండేవి. అవి ఉన్న పైసలన్నీ పండుగలప్పుడే ఖర్చు పెట్టేస్తే అప్పటికి చల్లగా ఇంటికి కలిపేసి అప్పుడుదా కూర్చుంటా. నేను మరి ఏం చేసిర్రా అంటే, లేదన్నా మేము కొంత బస్తీలలో పోయి ఆ డబ్బులు ఇచ్చేటే వాళ్ళని పట్టుకున్నాము, వాళ్ళు ఒక మాట అన్నారు అని అన్నాడు వీడు. ఏమన్నారా నాన్న, ఏమి సంతు మా పొట్టెందుకు కొడుతున్నారు, ఆ 1000-2000 మా కడుపెందుకు కొడుతున్నారు అని అనేసరికి వీడు నాకు అడిగిండు. అన్నా ఇట్లా మా పొట్టెందుకు కొడుతున్నారని ఆ 1000-2000 తీసుకు, అందరు కాదు కొందరు అందరిని, అందరు కాదు అందరు ఎందుకు డబ్బులు తీసుకుంటారు, ఆ కొందరు ఇట్లా అంటున్నారన్నా. అంటే ఏం చేద్దాంరా సంతు అన్న, చెప్పన్నా మరి అటాక్ చేయమంటావా పోలీసులని అని అన్నాడు. పోలీసులను ఎంతసేపు అటాక్ చేస్తాడు, నాకు పోలీసులను అటాక్ చేస్తాడు నా ఇప్పుడేంద్రా గవర్నమెంట్ ఉన్నా ఎంఏ పొజిషన్లు ఉన్నా కానీ, అంటే మంచి పొజిషన్లో ఉన్నా కానీ ఏం లేనప్పుడే పోలీసులను అదరగొట్టినారా, ఏం లేనప్పుడే పోలీసులను అదరగొట్టినా, మీకు తెలియదు చాలా మందికి తెలియదు.